బరాబర్ కుటుంబ పాలన అంటే ఏమన్నాడు మీరే చెప్పండి చేయొచ్చా కుటుంబ పాలన జరిగిందా ఈ దేశంలో ఎప్పుడైనా జరిగిందా అంటున్నా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇందిరాగాంధీ కుటుంబంలో ఏదైనా పదవులాలు ఉన్నారా మినిస్టర్ అయ్యరా రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఎవరైనా అయ్యరా నెహ్రూ ఉన్నప్పుడు ఎవరైనా అయ్యరా వీళ్ళు అయ్యరు కదా కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే ఇన్కమ్ మొత్తం హైదరాబాద్లో ఉంది కదా ఐటీ మంత్రి నీటి పారుదల వాళ్ళే ఆరోగ్య శాఖ వాళ్ళదే ఆర్థిక మంత్రులు వాళ్ళే ఇంకేముంటుందా ఇక మిగిలింది ఉడపిసి క్రీడా మంత్రి అంట సదుల మంత్రికి బోర్డాఫ్ ఇంటర్మీడియట్ పైసలు లేవు నా టెన్త్ల బోర్డులో పైసలు లేవు ఏం పిల్లలు తన పిల్లలు కట్టాలి పైసలు పెట్టాలి ఫీజులు పెంచాలి గుంజాలి ఖతం చేయాలి అయిపోయి దీనికి మనం తెలంగాణలో ఓ దేవుడు ఇక పెట్టుకుంటారు ఓ స్టేటస్ల భగవంతుడు దేశాన్ని తెచ్చు లూటి పోయిందిరా బాబు ఏం తెలుసు మీకు ఏం తెలుసు ఈ రాష్ట్రం ఎంత అయిపోయింది ఈనాడు కాళేశ్వరం కథ చూడండి పొద్దుగాల వార్తలు చూడండి కాళేశ్వరం మొత్తం కథమైపోయింది కాల్వలు లేవు 150,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి వీళ్ళు కడితే నీళ్లు రాలే పొలానికి పారే రాటి నీళ్లు వచ్చేది అంటే కూడా ఖరాబ్ చేశారు అంటే వీళ్ళు ప్రాణహితకెళ్ళి వచ్చేది మంజీరా వచ్చేది హైదరాబాద్కు నీళ్లు ప్రాణహితకెళ్ళి వచ్చే నీళ్లు పోయినాయి మంజీరాకెళ్ళి పోయింది శ్రీరామ్ సాగర్ వచ్చేది ఆ శ్రీరామ్ సాగర్ లేకుంటే ఇలా కథమే వచ్చే దాంట్లో కూడా అడ్డుకాడు వేసి అన్యం పుణ్యం తెలవకుండా కళ్ళు కనబడకుండా డబ్బులు లేకున్నాయి ఇప్పుడు ఉండవై ఇళ్ళలు దాటించారు ఇప్పుడు డబ్బులు తెచ్చే పరిస్థితి లేదు ఏడు దాటిపెట్టుకుని ఉండవై అది తెచ్చిదాటలేదు అనే తెచ్చి ప్రభుత్వం పెట్టరు ఇక రాష్ట్రం ఎంత అయిపోయినా సరే ఒకవేళ ఉంటే దుబాయ్ ఈ దేశం విడిచిపోవాలి కానీ ప్రజలు మాత్రం పెట్టదు అనుకోరు చాలా పెద్ద తప్పు చేసిన మనము వన్ సైడ్ మెజారిటీ ఇచ్చి అందరు ప్రజలంతా సపోర్ట్ ఇచ్చి చాలా పెద్ద తప్పు చేసినాం అనిపిస్తుంది.